పదే పదే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఎక్కడ పోయినా మీరు 2 లక్షల ఉద్యోగాలు? అసలు తెల్లారినన్ను తెల్లారేయాలి కదా అధ్యక్ష. మీ ఉద్యోగాలు పోయిన దుఃఖంలో మీరున్నారేమో కానీ నిరుద్యోగ యువకులు ఆ దుఃఖంలో లేరు అధ్యక్ష. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అధ్యక్ష, ఒక విధానం ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఇట్లా చేయడానికి ఉండదు. గతంలో మీరు చేసినట్టు మేము చేయలేము. జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు ప్రతిరక్ష పత్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతలో సరుకులాక అమ్ముకునే విధానం మేము దయదలుచుకోలేదు అధ్యక్ష. మా పేషీలలో ఉండేటోళ్ళు ఎవరు అట్లాంటి దాంట్లలో లేరు అధ్యక్ష. మా పేషీలలో ఉండే వాళ్ళ బంధువులు ఎవరు ఇట్లాంటి కుంభకోణాలలో లేరు అధ్యక్ష. మేము మీలాగా కాదు. మీరు మీలాగా మమ్మల్ని ఎందుకు అనుకుంటున్నారు? ఒక విధానం, ఆ విధానంలో మేము ప్రయత్నం చేస్తున్నాము. గతంలో మీరు నియమించిన వాళ్ళకి అర్హత లేదని హైకోర్టు చెప్పింది సభ్యులుగా. వాళ్ళని తొలగించమంటే, రాజీనామా చేయమని అంటే వాళ్ళు విస్మించు కూర్చుంటే కొన్ని విధి విధానాల వల్ల వాళ్ళని తొలగించడానికి కొంత ఆలస్యమైంది. వాళ్ళ వెనకాల కూడా మరి మీరే ఉన్నారా అంటే నాకు తెలియదు, అది మీరు చెప్పాలి ఉన్నారో లేరో. ఏదేమైనా వాళ్ళని తొలగించడము, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం, కొత్తగా ఆహ్వానించడం, చైర్మన్గా అదేవిధంగా సభ్యులుగా నియమించడం, ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇదే కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఎంతసేపు మీ ఉద్యోగాలను రెన్యువల్ చేసుకోవాలన్న ఆలోచనలో పడి ఆ తాపత్రయంలో మీరు వాళ్ళ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖలో మీరు నియామకాలు చేపట్టకుండా వదిలేస్తే మేము వచ్చి ఆ సమస్యలు పరిష్కరించి పెద్దలు దామోదర రాజనరసింహ గారు మొట్టమొదట కార్యక్రమాన్ని చేపట్టి 6956 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు వాళ్ళకి అందజేసిన అధ్యక్ష, ఇది మా చిత్తశుద్ధి. అదేవిధంగా మొన్నటికి మొన్న సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంలో 2 సార్లు వాళ్ళే అధికారిక కార్మిక సంఘంగా ఎన్నికైనరు. కానీ ఏనాడు ఆ కార్మికుల బాగుల గురించి ఆలోచన చేయలే. అందులో కూడా ప్రశ్నా పత్రాలల్లా అదేవిధంగా ఇచ్చిన టెండర్లలో ఏం జరిగిందో భవిష్యత్తులో తేలుతుంది. కారుణ్య నియామకాలు కూడా చేపట్లే. వాళ్ళ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు కారుణ్య నియామకాలు చేపట్టారు. వాళ్ళ ఉద్యోగాలతో ఉంటూనే ఉంటారు, రెన్యువల్స్ మీద రెన్యువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంబడే మా బట్టి విక్రమార్క గారు ఆ కారుణ్య నియామకాల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని 441 కారుణ్య నియామకాలు మొన్నటికి మొన్న నక్లెస్ రోడ్లో అంబేద్కర్ సాక్షిగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టాల్సిన చర్యలు వాళ్ళు చేపట్టకపోవడం వల్ల 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు వాళ్ళు ఇట్లనే అరిసి గోల పెట్టినా, వీళ్ళు ఇట్లనే అరుచుకుంటూ కూర్చున్నా తొందరలోనే పోలీస్ శాఖలో 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. వాళ్ళు అరిసి గోల పెట్టిన చొక్కాలు చించుకున్న 15 రోజుల్లో వాళ్ళు అడ్డం పడ్డా సరే 15,000 నియామకాలు పోలీసులను చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఇవాళ గ్రూప్ 1లో కూడా పరీక్షలు లోపభూయిష్టంగా నిర్వహించడం వల్ల హైకోర్టు సింగిల్ బెంచ్, హైకోర్టు డివిజనల్ బెంచ్, అన్ని కోర్టులు వీళ్ళు అవలంబించిన విధానాలను కోర్టు కొట్టేస్తే 400,000 నిరుద్యోగ యువకులు పరీక్షలు రాసి మీ చేత కానీ తనం వల్ల వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుంటే కొత్త బోర్డును వేసి అదనంగా ఖాళీలను అన్నిటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది, తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మైనారిటీకి సంబంధించిన విషయాలలో కూడా చాలా ఇష్యూస్ వారు లేవనెత్తడం జరిగింది. ప్రతి దగ్గర మైనారిటీలకు అవకాశం ఇవ్వడానికి కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చింది అధ్యక్ష. నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష, తమరి ద్వారా మేము 4 ప్రభుత్వ సలహాదారులు చేర్చుకుంటే అందులో మైనారిటీ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని ప్రభుత్వ సలహాదారుడిగా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి నిధులకు సంబంధించి మైనారిటీని మేము నియమించిన అధ్యక్ష, అంటే 25% మైనారిటీస్కి ఇచ్చిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇమ్రాన్ ఖాన్ని
ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మైనారిటీని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనారిటీని ఇమ్రాన్ ఖాన్ అని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక మైనారిటీని వేసిన అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పేసీలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జన్నత్ హుసేన్ అని ఒక మైనారిటీకి సంబంధించిన ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈనాడు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మేము షానవాజ్ కాసిం అని ఐపీఎస్ ఆఫీసర్ని మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మైనారిటీకి మేము అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మేము టీఎస్పీఎస్సీలో ఆనాడు వాళ్ళు ఒక మైనారిటీకి అవకాశం ఇవ్వలే, కానీ మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియామక బోర్డులో ఆమేరుల్లా ఖాన్ అని మేము బోర్డు మెంబర్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిని ఈరోజు మేము అందులో మైనారిటీకి అవకాశం కల్పించినాం అధ్యక్ష. అంటే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మైనారిటీల యొక్క హక్కులకు మైనారిటీలకు కావలసిన రావలసిన వాటాలను కోటాలను చాలా చిత్తశుద్ధితో వీటిని అమలు చేస్తాం. గవర్నర్ గారి కోటాలో మేమిద్దరిని ఎమ్మెల్సీలు చేస్తే ఒక ఎమ్మెల్సీని మైనారిటీని నియమించడం ద్వారా రాజకీయంగా కూడా వాళ్లకు వేదిక కల్పించాలన్న ఆలోచనతోటి మైనారిటీలకు మేము అవకాశం కల్పించిన అధ్యక్ష. ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీ కానీ సిక్ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడంలో మైనారిటీ హక్కులను రక్షించడంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమైనా సూచనలు చేస్తే కూడా తప్పకుండా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నా అధ్యక్షుడా.